మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మోత మోగిద్దాం జగన్మోహన్రెడ్డి ప్యాలెస్ కి వినపడేలా అనే వినూత్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని 6, 7, 15, 42, 43, 44, 51, 52 తదితర డివిజన్లలో టీడీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి డప్పులు మోగిస్తూ విజిల్స్ వేస్తూ ఫిగిల్ ఊదుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. దీంతో నెల్లూరు నగరం మోతమోగింది. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు వెళ్ళి వెలిసి
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.